మాచిరాజు ప్రదీప్ మనకు యాంకర్ ప్రదీప్ గా సుపరిచితుడు. యాంకరింగ్ యాక్టింగ్ లో దూసుకుపోతున్నాడు ప్రదీప్. అదే స్థాయిలో ప్రదీప్ తన క్యారెక్టర్ను కాపాడుకోవడంలో ఎప్పుడూ జాగ్రత్త పడుతుంటాడు. ఈ క్వాలిటీయే తనలో ఉన్న యాంకరింగ్ స్కిల్కి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కారణంగానే ఇప్పుడు ప్రదీప్ యాంకర్గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఫిమేల్ యాంకరింగ్ అనగానే మనకు సుమ గుర్తొస్తే, మేల్ యాంకరింగ్లో మన తెలుగింటి కుర్రోడు ప్రదీప్ గుర్తొస్తాడు. టీవీ షో కావచ్చు, సినిమా ప్రారంభ కార్యక్రమం కావచ్చు, మరేదైనా ప్రోగ్రాం కావచ్చు, ప్రదీప్ లేనిదే షో లేదంటే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఇంతటి పాపులారిటీ ఉన్న ప్రదీప్పై ఈ మధ్య ఓ రూమర్ ప్రచారంలో ఉండడం ఇక్కడ బాధాకరం. తనకి ఎలాంటి సంబంధం లేకున్నా తనపై వస్తున్న రూమర్స్ పట్ల ప్రదీప్ కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల యాంకర్ ప్రదీప్ ఓ షూటింగ్ కేసులో జైలు పాలయ్యాడని ప్రచారం జరిగింది. కానీ ప్రదీప్ దురదృష్టం ఏంటంటే, యాంకర్ ప్రదీప్ కాదు, యాక్టర్ ప్రదీప్ ఈ కేసులో నిందితుడు. అయితే చాలామంది యాంకర్ ప్రదీప్ అనుకుని దుష్ప్రచారం చేశారు ప్రదీప్పై. 4 స్తంభాలు అనే సినిమాలో నటించిన యాక్టర్ ప్రదీప్ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు. దీంతో కోర్టు అతన్ని జైలుకు పంపిన మాట వాస్తవమే. కానీ ఈ వ్యవహారానికి యాంకర్ ప్రదీప్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ సంఘటన జరిగిన సమయంలో యాంకర్ ప్రదీప్ ఇండియాలో కూడా లేడు. అలాంటిది జైలుకి ఎలా వెళ్తాడని అతని సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రదీప్ అనే పేరు ఇద్దరికీ ఉండడం, యాంకర్ ప్రదీప్ సెలబ్రిటీ కావడం మూలంగా ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారు చాలామంది. ఇలాంటి ఆర్థిక లావాదేవీలకు ఆమడ దూరంలో ప్రదీప్ ఉంటాడని అతని సన్నిహితులు వివరిస్తున్నారు. సో యాంకర్ ప్రదీప్ జైలుకి వెళ్ళాడనేది అవాస్తవం, యాక్టర్ ప్రదీప్ జైలుకి వెళ్ళాడనేది వాస్తవం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.